హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ధూపం గురించి చెప్తానండి. ప్రతి అమావాస్యకి ప్రతి ఇంట్లో ఈ ధూపం వెయ్యటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆ ధూపం ఎలా వెయ్యాలి, ధూపానికి కావలసిన వస్తువులు ఏమిటి, ధూపం ఏ సమయంలో వెయ్యాలి, ఇలాంటి విషయాలతో పాటు మనీ కనెక్ట్ చేసే అద్భుతమైన ఒక ఏంజిల్ నంబర్ని కూడా చెప్తాను. ఇవన్నీ చెప్పబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు ధూపం ఎందుకు వెయ్యాలి అంటే, మన ఇంట్లో నెగిటివ్ అంతా పోయి చక్కగా పాజిటివ్గా మన ఇల్లు ఉండాలి అంటే మనం ధూపం వెయ్యాలి. నెగిటివ్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది అంటే, ఏ పని అయినా చెయ్యాలని అనిపించదు, మనకు ఎప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది, మన ఒంట్లో ఉత్సాహం అనేది రాకుండా ఉంటుంది, మనకు రావలసిన డబ్బులు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి అడ్డంకులు వచ్చేటప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఉంది అని అర్థం. మన నెగిటివ్ని తొలగించటానికి ప్రతి ఇంట్లోనూ ప్రతి అమావాస్యకి సాయంత్రం సమయంలో 6:30కి ఈ ధూపం వెయ్యటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏమిటి అంటే, మన ఇంట్లో ఈ ధూపం వెయ్యటం వల్ల చక్కటి పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉండడము అంటే మనము ఎంతో యాక్టివ్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన ఒంట్లో ఉత్సాహం అనేది ఉంటుంది, ఏ పని అయినా చకచక చేద్దామని అనిపిస్తుంటుంది. మనకు పని మొదలెట్టిన పని కూడా మనకి ఈజీగా అవుతుంది, మన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు ఈ ధూపం వల్ల కలుగుతాయి. ధూపంలో ఎన్ని వస్తువులు ఉంటాయి కూడా చెప్తాను. అలాగే 6:30 సమయంలో ధూపం వెయ్యాలి. ప్రతి అమావాస్యకు వెయ్యాలి. వీలైన వాళ్ళు, షాపులు ఉన్నవాళ్ళు, షాపుల్లో ప్రతి శుక్రవారము ఈ ధూపం వేసినట్టయితే మన ఇంట్లోకి మన షాపుల్లోకి ధనాకర్షణ అనేది ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ అయినా కూడా తొలగిపోయి అద్భుతమైన పాజిటివ్తో పాటు ధనాకర్షణ అనేది కలుగుతుంది. అందువలన ఈ ధూపాన్ని 6:30 సమయంలో అమావాస్య రోజు వేసినట్టయితే చక్కటి పాజిటివ్ అనేది మన ఇంట్లో ఉంటుంది. ధూపానికి కావలసిన వస్తువులను చెప్తాను, ఒకసారి మీరు రాసుకోండి. ముఖ్యంగా కావలసింది ఆవు పిడకతో వేస్తే చాలా మంచిది, అలాగే ముద్ద కర్పూరం కావాలి, అలాగే వాకుడు కాయలు. ఈ వాకుడు కాయలు అనేది మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. అలాగే నులికాయలు అంటారు. ఈ వాకుడు కాయలు, నులికాయలు అనేది ఎలాంటి నెగిటివ్నైనా తొలగింపచేసి మన ఇంట్లోకి పాజిటివ్ అనేది రావడానికి పనిచేస్తుంది. అందువలనే మనకు ఈ రెండు అనేది చాలా ముఖ్యం. ఈ రెండిటితో పాటు తెల్ల ఆవాలు 1 టీ స్పూన్ అయితే సరిపోతాయి. దీంతో పాటుగా మనము ఆవు నెయ్యి కలిపిన తెల్ల బియ్యము 1 టీ స్పూను. ఇప్పుడు మనము ఆవు పిడక తీసుకున్నాము, ముద్ద కర్పూరము, వాకుడు కాయలు, నులికాయలు, తెల్ల ఆవాలు, నెయ్యి కలిపిన బియ్యము, ఇవన్నీ వేసి మనము ధూపం అనేది వెయ్యాలి. ఈ ధూపము మన ఇంట్లో ప్రతి మూలలోనూ చూయించాలి. అన్ని వైపులా చూయించి మన గుమ్మం వరకు ఈ ధూపాన్ని తీసుకెళ్ళాలి. ఈ ధూపం వేసిన తర్వాత మనం 6:30కి లక్ష్మీ అమ్మవారికి పూజ చెయ్యాలి. పూజ ఎలా చెయ్యాలి అని అడుగుతారేమో, మన శక్తి కొలది. ఎవరి శక్తి ఎలా ఉందో శక్తి కొలది. భక్తి ముఖ్యము, శక్తి కొలది చేయవచ్చు. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీ శక్తి కొలది పూజ చేయాలి. తప్పనిసరిగా మనం ఏ రోజు చేసినా చేయకపోయినా అమావాస్యకి లక్ష్మీ అమ్మవారికి పూజ చెయ్యాలి. ఎవరైతే ధనాకర్షణ కోరుకుంటున్నారో, ఎవరికైతే ధనం కావాలి అనుకుంటున్నారో, వాళ్ళు తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి అమావాస్య రోజు పూజ చెయ్యాలి. పూజతో పాటు ధనాకర్షణకి డబ్బు కనెక్ట్ అయ్యే ఏంజిల్ నంబర్ అనేది చెప్తాను.
ఈ ఏంజిల్ నంబరు మన లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోవచ్చు, అలాగే మీ పర్సులో అనేది ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవచ్చు, అలాగే మీరు వ్యాపారం చేసుకునే స్థలంలో కూడా ఈ నంబరు నేను చెప్పిన విధంగా ఇక్కడ రాసి చూపిస్తాను. ఆ విధంగా మీరు రాసి మీరు వ్యాపారం చేసే డబ్బులు పెట్టుకునే చోట ఈ పేపర్ని పెట్టినట్టయితే ధనాకర్షణ అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మీరు కంపల్సరీ షాపులో అనేది నిమ్మకాయ పరిహారం చెప్పి ఉన్నాను. ఆ నిమ్మకాయ పరిహారం ఎంతోమందికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒకరు చెప్పారు కొద్ది రోజులు చక్కగా పనిచేసింది, తర్వాత స్లో అయ్యింది అని. స్లో ఎందుకు అవుతుంది అంటే చాలామంది కన్ను అనేది ఉంటుంది కదా, నరదిష్టి అనేది, నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. అందువలన మీకు నరదిష్టి తగలటం వల్ల మీకు ఆ విధంగా స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే నిమ్మకాయని తప్పనిసరిగా మీరు మారుస్తూ ఉండాలి. మార్చినప్పుడల్లా నేను ఇచ్చిన నంబర్ని కూడా మీరు యాడ్ చేయండి. నేను అంతకుముందు నిమ్మకాయ మీద ఏ నంబర్ అయితే ఇచ్చానో అదే నంబర్ని కంటిన్యూ చేయాలి. ఆ నంబరు నిమ్మకాయ కోసం అద్భుతంగా పనిచేసే నంబరు. అలాగే మీరు ఆ పరిహారం చేస్తూ మీ షాపులో గనక ఇలాంటి ధూపాన్ని వేసినట్టయితే మీ షాపులో ధనాకర్షణ కలుగుతుంది, ధనం అనేది వస్తూనే ఉంటుంది. అందువలన మీరు తప్పకుండా ఈ ధూపాన్ని వేయండి. ధూపం ఏమేం కావాలో మీరు రాసుకున్నారు కదా, వాకుడుకాయలు నులికాయలు ఇవి రెండు అయితే చాలా ముఖ్యం. వీటి వల్ల నెగిటివ్ అనేది ఎలాంటి నెగిటివ్ కానీ ఎలాంటి నరదిష్టి కానీ ఈజీగా పోతుంది. మన ఇంట్లో పాజిటివ్ ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఆరోగ్యం ఉంటే ఉత్సాహంగా ఉంటాము. ఉత్సాహంగా ఉంటే మనం ఏ పనైనా మొదలు పెట్టగానే ఆ పని చక్కగా పూర్తవుతుంది. మనం యాక్టివ్గా ఉంటే అన్నీ చక్కగా సమకూరుతాయి. ఇల్లు నెగిటివ్గా ఉందనుకోండి, మనము నీరసించిపోయినట్టుగా అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటారు. ఇవన్నీ లేకుండా ప్రతిసారి మనకు నెగిటివిటీని ఎప్పుడు తొలగిస్తూనే ఉండాలి. అంటే మీరు అమావాస్య అమావాస్యకి ఈ ధూపం వేయాలి. మీకు వీలైతే ప్రతి శుక్రవారం కూడా వేయవచ్చు. ఈ నులికాయలు వాకుడుకాయలు కొద్దిగా రోట్లో వేసి కొంచెం దంచితే చక్కగా ఉంటుంది మనకు ధూపం వేసుకోవడానికి. అదే మనకు ఆవు నెయ్యిలో కలిపిన బియ్యాన్ని కూడా కొంచెం రోట్లో వేసి కానీ నెయ్యి లేదా మిక్సీలో ఒక్కసారి తిప్పినట్టయితే మనకు కొంచెం రవ్వలాగా అవుతుంది కదా, చక్కగా ధూపం అనేది వస్తుంది. మనకు ఇంట్లో మూల మూలల ధూపం అనేది వేయండి. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ధూపాన్ని వేయండి. చెప్పిన సమయంలో అలాగే లక్ష్మీ అమ్మవారిని పూజించండి. మీ శక్తి కొలది నువ్వుల నూనె దీపారాధన కానీ నెయ్యి దీపారాధన కానీ చెయ్యండి. అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు మీ చేతనైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు. అలాగే మనకు నైవేద్యం ఉండే సమయం లేదు అనుకుంటే దానిమ్మ పండు అమ్మవారికి పెట్టినట్టయితే మనకు ధనం అనేది అద్భుతంగా వస్తుంది. దానితో పాటు నేనిచ్చిన ఏంజిల్ నంబర్ని కూడా మీరు ట్రై చెయ్యండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎంతమందికి పనిచేస్తుంది అంటే 100లో 95 మందికి ఈ నంబర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అందుచేత మీరు ఈ నంబర్ని ఉపయోగించి అలాగే ఈ ధూపం గనక మీ ఇంట్లో వేసుకుని చక్కటి పాజిటివ్తో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ లైక్ ద్వారా కమెంట్ ద్వారా తెలియచేయండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.